నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ మా నెక్స్ట్ మీ నుండి వస్తుంది, అది ఒక పొలిటికల్ డ్రామా అంటున్నారు, నిజమా అండి? నో 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 అండి, అవన్నీ రూమర్స్. ఓకే, ఇట్స్ వెరీ డిఫరెంట్ న్యూ బ్యాక్ డ్రాప్, వెరీ 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 బిగ్గర్ యూనివర్స్. అది చాలా పెద్ద కథ ఈసారి, వెరీ వెరీ బిగ్ ఎమోషన్స్. One of the biggest scripts I have ever written. ఎందుకంటే మీ సినిమాలో ఎమోషన్ అనేది అది ఫస్ట్ క్యారీ చేస్తుంది, అందరినీ కూడా కూర్చోబెడుతుంది. అలా చాలా కొత్త క్యారెక్టర్, చాలా పెద్ద క్యారెక్టర్ రాశాను ఈసారి. రేపు 29 మ్యాచ్ రిలీజ్ అయిన తర్వాత ఒక వారం బ్రేక్ తీసుకొని ఆ సినిమా మీద స్టార్ట్ చేస్తాం వర్క్. జూనియర్ ఎన్టీఆర్ దట్స్ ఇంకా పవర్. అరే పక్కన ఉన్నసేపు యుల్ ఫుల్ ఎనర్జీ. మనలో ఏమన్నా ఎనర్జీ తగ్గితే తన ఎనర్జీ మనకు పంచి మనల్ని పైకి లేపగలరు. దట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్. ఓకే, కరెంటే మనిషి అంటే ఎన్సైక్లోపీడియా. ఓకే, అసలు తను మాట్లాడే విషయాలు కానీ తను చేసే పనులు అసలు వేరే వరల్డ్. యు నేమ్ ఎథింగ్ హీల్ డూ దాట్. తనకు తెలియని విషయం కానీ తను చేయని పని కానీ లేదు, అన్నీ యు నేమ్ ఎథింగ్ హీల్ డూ దాట్.